సుధీర్ గారు మ్యాజిక్స్ చేస్తూ సుధీర్ గారు మ్యాజిక్ చేసుకుంటూ దీనిలోకి రాలా. మీకు ఏమైనా కష్టం వచ్చింది, నాకు అర్జెంటుగా 50 వేలు కావాలంటే వారి దగ్గర నుండి అమ్ముతాడు, లేదా వాడిని వాడని అమ్ముతుంది. అలాగే శ్రీను గారు తిరగని ఆఫీస్ అంటూ లేకుండా. బట్ మోర్ దాన్ దట్, నేను సీనియర్కి బా నీకన్నా ఆడెవడో కొత్త కురోడు అంటారు, వాడికి ఆపర్చునిటీ డెఫినెట్లీ వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. క్రష్ పాయల్ రాజ్ ఫీజ్ మీద మంచి క్రష్. ఆర్ఎక్స్ చూసి ఎవడ అమ్మాయిని ఇష్టపడలేదు నాకు చెప్పండి. దీని బుగ్గలు పట్టుకొని లాగాలి బా అని ఉండేది. అఫ్ కోర్స్ ఇప్పుడు అవి మరి ఏంటి రష్మి గారిది తంది లవ్ అని చాలా అంటుంటారు. లుక్ ఎట్ వాట్ ఈస్ ఇన్ హిస్ బ్రెయిన్. వాడి మైండ్లో ఏంది, దీని మైండ్లో ఉంది, మైండ్లో చూడండి కదా మాట్లాడేటప్పుడు. లుక్ ఐమ్ టాకింగ్ టు యూ బై లుకింగ్ ఇట్ అస్ యూ టాకింగ్ టు మీ. చాలా మంది ఏంటి అప్పట్లో రూమర్స్ స్ప్రెడ్ చేశారు మారుతి గారికి మ్యాగీకి మధ్య ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చింది. బేసికల్లీ నేను కొద్దిగా మహారాష్ట్ర నుంచి వచ్చాను కాబట్టి నాకు హిందీ బూత్లు వస్తాయి. బెస్ట్ మెమరీస్ ఏంటి అంటే మీ ముగ్గురులో చాలా మెమరీస్ ఉన్నాయి. సో వన్ టైమ్ కేమ్ ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ క్విట్ మై జాబ్ అండ్ వర్కింగ్ ట్రయల్స్. సో నేను రోజు ఈవినింగ్ వచ్చాను, బాగా ఆకలి మీద ఉండే, బయట తిరిగి తిరిగి వచ్చాం అని వాళ్ళు చూసి ఆస్క్ లైక్ దట్. బట్ ఆ రోజు ఎందుకు దరిద్రం అడిగాను. ఇంకా సుఖమేమో, ఇది డెడ్లీ అవసరం. నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇవ్వను, లంచ్ బ్రేక్ ఇవ్వను, స్నాక్స్ బ్రేక్ ఇవ్వను. సో మార్నింగ్ 6:30-7కి కెమెరా ఆన్ చేస్తే వీ ఆల్వేస్ యూస్ టు డిస్కస్ అబౌట్ వర్క్ వర్క్ అండ్ వర్క్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ మనం రెగ్యులర్గా చూసే ఒక టూ కామెడీ ఎంటర్టైనర్ అండ్ చాలామంది హృదయాలని దోచుకున్న ఇద్దరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు. సో ఎవరు ఏంటి అనేది అనుకుంటున్నారు కదా, మీరు అలా స్కిప్ చేయకుండా మీరు ఇంటర్వ్యూ కంప్లీట్గా చూసేసేయండి, మీకే తెలిసిపోతుంది. హాయ్ మ్యాగీ గారు. ఇప్పటికీ డౌట్ మ్యాగీ గారు, 3 రోజెస్ అనేది మీ అంటే 3 రోజెస్ అని ఎందుకు పెట్టారు? నో, దిస్ ఇస్ కంప్లీట్లీ క్రెడిట్ అది మారుతి గారిదే. 3 రోజెస్ అనేది ఆయన థాట్, ఆయన ఐడియా, ఆయన బేస్ స్టోరీ ఆయనది. హీ మారుతి గారిని మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ చూడండి, మీకు ఒక జెన్యునిటీ కనిపిస్తుంది, చాలా తక్కువ మంది కనిపిస్తుంది. ఆయన అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా చూడడు, మీతో మాట్లాడుతుంది, ఒక అబ్బాయితో మాట్లాడుతున్నా మీతో మాట్లాడే ఆయనకి ఏం ఫరకబడదు, ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. సో ఆయన గమనించిందంటే 5 ఏళ్ళు రాగానే అబ్బాయిని ఎప్పుడు సెటిల్ అవుతున్నారా అంటే, వాడు మీనింగ్ నువ్వు ఏం జాబ్ ఎప్పుడు జాబ్ పెట్టుకుంటావని. అదే 5 ఏళ్ళు అమ్మాయి జాబ్ చేస్తున్నా సరే నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు అంటే దాని మీనింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని. సో ఆయనకు అక్కడ ఆ పాయింట్ ఆయన తీసుకొచ్చారు. మ్యాగీ, ఈ జెండర్ డిఫరెన్స్ 21st సెంచరీలో కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు సెటిల్ అవుతామంటే చాలా చండాలంగా ఉంటుంది. ఆ సెటిల్ అవడం వింటారు, దిస్ ఇస్ సమ్వేర్ హ్యాపెన్ టు సానియా మిర్జా జరిగింది అనుకుంటా. సో ఆ ఇన్స్టెన్స్ ఆయనకు బాగా క్లిక్ అయింది. ఎప్పుడు సెటిల్ అవుతాయండి బొంద, వాడు సెటిల్ అవుతుంటే ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటామని అడగాలి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని అడగాలి, ఇద్దరు సేమే కదా అని. సో ఈ జెండర్ డిఫరెన్స్ని తీసేయడానికి ఆయన రాసుకున్న దాన్ని ఆయన నెవర్ వాంటెడ్ టు టెల్ లైక్ అవర్ సీరియస్ టోన్లో కాకుండా ఒక ఫన్నీ టోన్లో చెప్దామని అన్నాడు. దీనికి మెయిన్ ఆయన ప్లాట్కి నా డైరెక్షన్కి మధ్య ఒక పెద్ద బ్రిడ్జ్, ఒక పెద్ద వారధి, ఒక పెద్ద రైటరు, డైలాగ్ రైటరు, కథని అండ్ క్యారెక్టర్స్ రైటర్ రవి. వాడికి 3 రోజెస్ ఏమైనా క్రెడిట్ ఉంటే అందులో 99.99% వాడిదే. సూపర్. కానీ మూవీ అంతా కూడా ఒక లేడీస్కి ఒక ఫ్రీడమ్, స్వాతంత్రం ఉండాలి అనే ఒక ఇలా అనిపించింది. ఫ్రీడమ్ ఏం కాదు, ఈక్వాలిటీ. మీరు ఎందుకు ఈక్వాలిటీ? ఎందుకు ఈక్వాలిటీ? ఇంపార్టెన్స్ బాయ్ సేమ్ కదా. ఇట్స్ జస్ట్ లుక్, డోంట్ లుక్ వాట్ ఇన్ హిస్ ప్యాంట్స్, వాట్ ఇన్ హర్ ప్యాంట్స్, అది చాలా చీప్. లుక్ ఎట్ వాట్ ఈజ్ ఇన్ హిస్ బ్రెయిన్. వాడి మైండ్లో ఏంది, దీని మైండ్లో ఉంది, మైండ్లో చూడండి కదా మాట్లాడేటప్పుడు. లుక్, ఐమ్ టాకింగ్ టు యూ బై లుకింగ్ ఇట్ అస్ యూ టాకింగ్ టు మీ. నో బడీ లుక్స్ దట్ సమ్ పర్టికులర్ థింగ్. మీరు తర్వాత చేసే పనుల తర్వాత చూడండి రా బై, ఫీమేల్ లాగా. కానీ ఎవరైనా ఆఫీస్కి ఒక అమ్మాయి రాగానే ఫస్ట్ ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి ఏ పనికి వచ్చింది, ఆ అమ్మాయి జాబ్ చేద్దామని వచ్చింది, ఆ అమ్మాయి రెజ్యూమ్ ఏంటి, ఆ అమ్మాయి ఏంటి, అవేం చూడకుండా అమ్మాయి అనగానే మీద ఒక సొల్లు గర్చుకునే దాని నుంచి మారుతి గారు దూరం తీసుకెళ్ళాలనుకున్నారు. సో దాన్ని ఆయన ఫన్నీ వెళ్ళేద్దాం అనుకున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఈక్వాలిటీ, నాట్ అబౌట్ ఫెమినిజం, నాట్ అబౌట్ విమెన్, ఇదే ఈక్వాలిటీ. చాలామంది ఏంటి అప్పట్లో రూమర్స్ స్ప్రెడ్ చేశారు మారుతి గారికి మ్యాగీకి మధ్య ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చింది. ఇది సమ్ 5-స్టార్ హోటల్ అడను, అక్కడ మా సక్సెస్ పార్టీ జరుగుతుంది. సో సక్సెస్ పార్టీలో మారుతి గారు నా గురించి ఉన్నదే చెప్పారు. బట్ ఏంటంటే నేను చాలా కోపిస్తుంది సెట్లో, నేను చాలా ఫన్నీగా ఉంటాను జాలీగా. ఇప్పుడు నేను మీకు సెట్లకు రాగానే ఎందుకంత సీరియస్గా ఉన్నాను, అండ్ టూ ఫన్నీగా
బట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్, వర్క్ చేసినప్పుడు ఎవడైనా కామెడీ చేస్తే నాకు కాలిపోద్ది. యాజ్ ఎ మెన్షన్ సంబడి ఈజ్ థ్రోయింగ్ మనీ, నా ప్రొడ్యూసర్ కూడా మనీ వేస్తున్నాడు, నేను దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దాని పక్కనటి సొల్లు కూడా నాకు ఇష్టం ఉండదు. సో బేసికల్లీ నేను కొద్దిగా మహారాష్ట్ర నుంచి వచ్చాను కాబట్టి నాకు హిందీ బూత్లో వస్తుంది. దీంతో ఏంటంటే ఒక సీరియస్ టోన్ ఏర్పడింది ఆ ఫన్నీ తీసినప్పుడు కూడా. సో మారుతి గారికి చాలా కంప్లైంట్స్ వెళ్ళేవి. మారుతి గారు కొత్త రైటర్ని చూడకుండా ఆయన పిలిచి ఓన్లీ ఫన్గా వర్క్ చేయి, ఏమైతే 4 రోజులు ఎక్కువ పోతుంది కదా పైసలు మనీ, టెన్షన్ తీసుకోవద్దు, ఫన్గా వర్క్ చేయండి. సో నన్ను ఆయన మళ్ళీ ఫన్గా మార్చే ప్రయత్నం చేశారు. సో ఆయన ఇదే ఆ సక్సెస్ మీట్లో మైక్ పట్టుకొని, మ్యాగీ మీ అమ్మల్ని మీ అక్కల్ని మీకన్నా ఎక్కువ గుర్తు చేశాడు మిమ్మల్ని, ఆయన హిందీలో ఆ వర్డ్ని వాడలేక మిమ్మల్ని మీ వాళ్ళని ఎక్కువ గుర్తు చేశాడు అంటే అక్కడ మా సెట్మెంట్స్ కెమెరాస్ ఎవరు ఉన్నారో అంతా నవ్వుకున్నారనమాట. సో దట్ మీన్స్ నేను అలా తిట్టానని ఈ నెవసెడ్ తర్వాత అడిగి ఏంటన్నా ఇంత బ్యాడ్ చేశారని నేను మైక్లో అడిగి అన్నాడు. ఎందుకు నేను బ్యాడ్ చేస్తాను అంటే నీ సెకండ్ సినిమా కూడా నాతోనే చేయాలి, నేను గుడ్ చేస్తే సెకండ్ సినిమా వేరే దగ్గరికి వెళ్తావు అని. దట్స్ వై ఐమ్ స్టిల్ డూయింగ్ మై సెకండ్ మూవీ విత్ మారుతి గారు. మారుతి గారు ఎవరిని బ్యాడ్ చేయరు. మీరు వెళ్ళిపోయానకు సపోజ్ ఇంత లంసం డబ్బు ఇచ్చి వీడి గురించి 2 విషయాలు బ్యాడ్గా మాట్లాడమన్నా మాట్లాడు. సచ్ ఎ జెన్యున్ కైండ్ హార్ట్. మారుతి గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏంటి? మెమొరబుల్ మూమెంట్స్ సార్, లుక్ యాక్చువల్లీ మేము కలిసింది సార్ అని వర్డ్ స్టార్టింగ్తో ఇప్పుడు డార్లింగ్ వరకు వచ్చింది. మారుతి గారితో మెమొరబుల్ మూమెంట్స్ అంటే నాకున్నదంతా చెప్పాను. ఎప్పుడైతే నేను షూట్ చేస్తున్నానో ఎక్కువ టైం తీసుకున్నానో ఆయన ఒకరోజు ఆఫీస్ పిలిచారు. ఇదే ఈ తిట్లు వీటి వల్ల ఒకరోజు ఆఫీస్ పిలిచాడు. పిలిచి ద మోస్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్ నాకు తెలిసి ఈ షో చూసిన నాతో వర్క్ చేసిన అందరికీ తెలిసి ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇవ్వను, లంచ్ బ్రేక్ ఇవ్వను, స్నాక్స్ బ్రేక్ ఇవ్వను, ఎవరికి ఇవ్వను. బికాస్ నేను బ్రేక్ఫాస్ట్ చేయను, లంచ్ చేయను, స్నాక్స్ చేయను. సో నాకు అది గుర్తురాదు బ్రేక్ ఇవ్వాలని. సో మార్నింగ్ 6:30-7 కెమెరా ఆన్ చేస్తే అది ఈవినింగ్ 6 వరకు జరుగుతూనే ఉంటుంది. 9:30 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది, నేను ఎక్కడ ఆపను. సో ఈ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఒక 1-10 డేస్ తర్వాత మారుతి గారు పిలిచి అప్పుడు చెప్పారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ లంచ్ బ్రేక్ అన్నది, ఎందుకు లంచ్ బ్రేక్ ఇవ్వాలి దాని ఇంపార్టెన్స్ ఏంటని. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం మొదలెట్టాను. అప్పటివరకు అసలు నాకు అది గుర్తొచ్చేది కాదు. సో మారుతి గారి నుంచి నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సో ఆయన టెక్నీషియన్స్ని ఎలా ట్రీట్ చేయాలి అని, ఎవరన్నా కొత్త వాళ్ళు ఒకసారి మారుతి గారి దగ్గర వర్క్ చేసినా చేయకున్నా ఊరికి ఆయన షూట్ జరుగుతుంటే కూడా ఒక 1 వీక్ వెళ్ళి చూసి వస్తే మీకు మారుతి గారి స్పీడ్ తెలుస్తుంది. చాలా స్పీడ్గా చేస్తారు ఆయన. ఒక స్పీడ్ టెక్నీషియన్స్తో ఎలా వర్క్ తీయించుకోవాలో అన్నది మీకు ఆయన దగ్గర తెలుస్తుంది. సో మారుతి గారితో బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అనేటప్పుడు ఆల్రెడీ ఒకటి షేర్ చేసుకున్నారు, అండ్ బాండింగ్ అంత స్ట్రాంగ్ అవ్వడానికి ఒక కనెక్టివిటీ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ బాండింగ్ మీరు సీరియస్గా వస్తే మేము 3 రోజులు స్టార్ట్ చేసింది ఫస్ట్ వేవ్కి ముందు, 9 డేస్ షూట్ చేసి ఆపేసాం బికాస్ ఆఫ్ కరోనా ఫస్ట్ వేవ్. మళ్ళీ సెకండ్ వేవ్ చేసాం, 16 డేస్ మళ్ళీ ఆపాం సెకండ్ వేవ్ హిట్. సో వెంట్ త్రో చాలా టర్బులెన్స్ మధ్యలో ఈ ప్రయాణం జరిగింది. సో మారుతి గారికి ఎప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు కాల్ చేశారు, డార్లింగ్ ఇంత కరోనా టైంలో కలవడానికి భయపడే దాంట్లో కూడా డార్లింగ్ ఎక్కడంటే సార్ ఆఫీస్లో ఉంటే తన ఇంటికి అన్నాడు, ఆఫీస్కి రాను, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూర్చొని ఆయన జస్ట్ ఏమంటారు ఒక ఒక పుష్, అంటే ఫస్ట్ డైరెక్టరు వీడు అడుగు పెట్టాడు పాపం, వీడికి ఫస్ట్ కరోనా వచ్చింది మళ్ళీ సెకండ్ షూట్ చేశాడు సెకండ్ కరోనా వచ్చింది, వీడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అది ఎవరికైనా ఉంటుంది, ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు, మీరు 9 రోజులు డైరెక్షన్ చేయగానే మళ్ళీ మీకు ఒక 6 మంత్స్ గ్యాప్, మళ్ళీ 16 రోజులు డైరెక్షన్ చేయగానే మళ్ళీ గ్యాప్, ఇది తట్టుకోలేడు డిప్రెషన్లోకి వెళ్తాడేమో అని ఎప్పుడు కూర్చోబెట్టి. మారుతి గారితో ఉన్న మెమరబిజినెస్ నేను చెప్తాను, యూ విల్ గో క్రేజీ. ఆయన మా కొలీగ్స్లో ఒక ఆవిడ పెళ్ళి అవుతుంది, ఆ పెళ్ళి అవుతుంది అని పిలవడానికి పిలిచాడు. ఆ పెళ్ళి ఒక చాలా రిచ్ ప్లేస్లో అవుతుంది, ఆ పెళ్ళికి సంబంధించి ఒక ప్లేట్ దాదాపు 10,000 రూపీస్ ఏదో ఒక మీల్ బిల్లు మీకు ఇంకా ప్లేస్ ఐడియా వచ్చి ఉంటుంది. దాని మీద నిలబడి ఒక 40 నిమిషాలు మీరు నమ్మలేరు ఆయనతో కింద ఆల్మోస్ట్ సోఫా నుంచి నేను ఎస్కేనన్నా కింద పడిపోయాము. రవిగాడు అయితే అసలు దొల్లినాడు, లిటరలీ నేను రవిగాడు బయటకు వచ్చి మళ్ళీ మారుతి గారిని కలిసి అడిగింది ఒకటే ఒకటి, సార్ దీన్ని సినిమా చేద్దాం సార్, జస్ట్ సినిమా చేయొచ్చు, అసలు అంత నవ్వుకున్నాం. సో ఆయన ఎప్పుడు తన టీంలో ఎవరైనా డిప్రెషన్ కానీ కిందికి కానీ వెళ్ళిపోతున్నారని తనకు అనిపిస్తే చాలు, తన సొంత యాక్చువల్లీ మారుతి గారు ఎవరికి టైం ఇవ్వరు, మీరు బయట కనుక్కోండి ఎవరికి ఇవ్వరు, కానీ ఇలాంటి వాళ్ళు తన సర్కిల్లో ఎవరు డిప్రెస్ అయినా తను పిలిచి వాడిని ఎలా బూస్టప్ చేయాలో చేసి పంపిస్తాడు. నాకు అసలు ఐ లవ్ హిమ్ అండి, ఐ లవ్ హిమ్. సూపర్. మీకు ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? యాక్టింగ్ వైజ్ క్రష్? నాకు యాక్టింగ్ అయితే నాకు కొన్ని సంవత్సరాల వరకు కింద వరకు నిత్యమైన అంటే చాలా ఇష్టం ఉండేది యాక్టింగ్. నాకు ఇప్పుడు సాయి పల్లవి గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.
సో వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ వైజ్ నాకు యాక్టింగ్ వైజ్ చాలా ఇష్టం. క్రష్ క్రష్ చాలా మంది బిలీవ్ మీ నాకు ఎవ్రీ 1 ఇయర్కి 6 మంత్స్కి క్రషెస్ మారుతూ ఉంటారు. సో ఐ హావ్ క్రష్ ఆన్ ఎవ్రీ హీరోయిన్. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా ఎవరు నాకు పాయల్ రాజ్పూత్ మీద మంచి క్రష్ ఉండేది. నాకు తెలియదు ఎంత అంత వర్క్ చేస్తా అని నాకు చాలా క్రష్ ఉండేది. మీరు ఎక్స్ప్రెస్ చేశారా? ఇంకా మేము ఇప్పుడు లైక్ వీఆర్ మీట్ రెగ్యులర్లీ, మా ఫ్లాట్లో కూర్చుంటాము, కలిసి టీవీ చూస్తాము, డిన్నర్ చేస్తాము. ఆవిడ బాయ్ ఫ్రెండ్ కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు. సో వారికి కూడా చెప్పాను బా అసలు నీకు తెలియదు కానీ ఫిగర్ అంటే ఒకప్పుడు మాకు మంచి క్రష్ ఉండేది. ఆర్ఎక్స్ రెడ్ చూసి ఎవడ అమ్మాయిని ఇష్టపడలేదు నాకు చెప్పండి. ఎవరికైనా క్రష్ ఉంటుంది ఆ అమ్మాయిని. సో నాకు చాలా ఇష్టం ఉండేది. లక్కీగా ఆ అమ్మాయితో వర్క్ చేశాను. ప్లస్ నాకు పూర్ణ అంటే కూడా చాలా పాత అంత అవును సినిమా చూసినప్పటి నుంచి నాకు పూర్ణ అంటే ఎప్పుడు ఉండేది. బా ఏముంటుంది ఆ అమ్మాయి చాలా సూపర్ డాన్సర్ మేము చూస్తాను. దీన్ని బుగ్గలు పట్టుకొని లాగాలి బా అని ఉండేది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అవి మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. సో క్రష్లు మళ్ళీ మారిపోయాయి. అయ్యో మీ క్రష్లు అందరూ ఫ్రెండ్స్ అయిపోతున్నట్టున్నారు అయితే. యా దట్స్ హ్యాపీ కదా. సో అమ్మాయిలో బేసిక్గా బాయ్స్కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు అంటే నచ్చుతారు అని? అదే నేను చెప్పినట్టుగా అందరు అబ్బాయిలకి అందరు అమ్మాయిలు నచ్చుతారు హానెస్ట్గా. అందుకే అమ్మాయి అంటేనే అందంగా ఉంటుంది. ఇంకా ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారంటే ఫస్ట్ లుక్లో అందరికీ నచ్చుతుంది. ఎలాంటి అమ్మాయి ఇష్టపడతారంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకునే వాళ్ళైతే చాలా బాగుంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ. లుక్ ఐ రెస్పెక్ట్ మన లాట్. ఎట్ ద సేమ్ టైం నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఆ అమ్మాయి నన్ను నా వర్క్ని అంత రెస్పెక్ట్ చేస్తే చాలు. అంతకుమించి ఇంకేం కోరు. అంటే ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు చాలామంది యాక్టర్స్ ఉంటారు కదా, అండ్ ఎక్స్పెషల్లీ ఒక ఈ యాక్టర్తో వర్క్ చేయాలి, స్క్రీన్లో చూడాలి నా డైరెక్షన్లో అని అనుకుంటే ఏ యాక్ట్రెస్తో అనుకుంటారు? సాయి పల్లవి గారు. సాయి పల్లవి ఐ ఇమెన్స్లీ వాంట్ టు వర్క్ విత్ హర్. ఐదర్ ఇట్ ఈస్ లేడీ ఓరియంటెడ్ అయినా సరే, యాక్షన్ మూవీ అయినా సరే, నేను డెఫినెట్లీ నాకు ఆవిడతో అంటే ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. నాకు తెలిసి ఆవిడ స్క్రీన్ మీద ఉన్నప్పుడు క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించదు. ఆవిడ డ్యాన్స్ చేస్తున్న కూడా మీకు డ్యాన్స్ మాస్టర్ కనిపించాడు, ఆవిడ యాక్టింగ్ చేస్తున్న మీకు డైరెక్టర్ కనిపించాడు. ఆవిడ మీరు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ ఒక వాటర్ ఏ గ్లాస్లోకి వస్తే ఏ జార్లోకి వస్తే ఆ షేప్ తీసుకున్నట్టు షేప్ ఎవ్రీ డైరెక్టర్ నేనే కాదు నాకు తెలిసి ప్రతి డైరెక్టర్ సార్ కూడా అంత గొప్ప యాక్టర్తో వర్క్ చేయాలని అనుకుంటారు. సౌందర్యగా ఉన్నప్పుడు నేను ఐ థింక్ మీకు తెలియదు నేను చాలా చిన్నప్పుడు సౌందర్య గారు చనిపోయిన చేసిన నేను చాలా ఏడిశాను. ఎందుకంటే నాకు అప్పటి నుంచి ఫిల్మ్ మేకర్గా అంటే నన్ను నేను ఫిల్మ్ మేకర్ అనుకున్నప్పటి నుంచి కూడా నాకు ఆవిడతో ఎప్పుడైనా నా లైఫ్లో వర్క్ చేయకపోతానా అని. నేను సంజయ్ గారితో వర్క్ చేశాను, మనిషా కొర్రాలతో వర్క్ చేశాను, ఆదిత్య పంచోలితో వర్క్ చేశాను, రామ్లీలా అంటే ఇంకా మీకు తెలుసు దీపికా పడుకోన్, అండ్ సో వీళ్ళందరితో వర్క్ చేశాను. కానీ నిజంగా సాయి పల్లవి గారితో ఒకప్పటి సౌందర్య గారితో నాకు వర్క్ చేయాలనే కోరిక తీరలేదు. సో నాకు ఆవిడతో వర్క్ చేసే మేబీ అదృష్టం వస్తుంది అనుకుంటున్నాను. ఎస్ మేము కూడా సాయి పల్లవి గారితో వర్క్ చేయాలని చేయదు. ఎందుకంటే ఈ యాక్షన్ మాస్ మసాల మూవీసే పోబే, నాకంతా మంచి అలాంటి మూవీస్ కావాలని ఆవిడ అంటది. నేనేమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ కదా, సో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇద్దరం ఎక్కడ కామన్ గ్రౌండ్కి వస్తాం మేము చూడాలి. ఎస్ వైటింగ్ వైటింగ్. సో అంటే ఇక్కడ ఇక్కడ కూడా టాటూ ఉంది, ఇక్కడ టాటూ ఉంది, అక్కడ టాటూ ఉంది, 3 టాటూస్ ఉన్నాయి. మీకు కనిపించే ప్లేస్లో 3 టాటూస్ ఉన్నాయి. అమ్మో నాకు ఇక్కడ టాటూస్ ఉన్నాయి, ఇక్కడ టాటూస్ ఉన్నాయి, ఇక్కడ చాలా టాటూస్ ఉన్నాయి నాకు. ఏమిటి ఆ టాటూ స్టోరీ? నేమ్స్ ఆఫ్ విమెన్ ఎక్సెప్ట్ దిస్ వన్ ఎవ్రీ థింగ్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ విమెన్. ఈ ఉమెన్ ఎవరు? ఎవ్రీ ఉమెన్ ఇస్ లైక్ దిస్ ఇస్ మై బ్రదర్స్ ఫస్ట్ డాటర్ షోనా, దిస్ ఇస్ సెకండ్ డాటర్ కృతిక. సో ఇట్లా నేను మా ఫ్యామిలీలో చెప్పాను ఎవరైతే మళ్ళీ అబ్బాయిలకి ఆ ప్రివిలేజ్ లేదు, మా ఫ్యామిలీలో ఎవరైనా అమ్మాయిని కంటే ఆ అమ్మాయిలకి బర్త్డే రోజు నేను వాళ్ళ పేరుని టాటూ వేయించుకుంటాను. బై దట్ మా మామయ్య మా బాబాయ్ బాడీ పైన నా ఫస్ట్ గిఫ్ట్ ఇదే అనమాట నాది వాళ్ళ పేరు, ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ అ గర్ల్ చైల్డ్. సో అమ్మాయిల్ని కనండి, యా అందరు అమ్మాయిలు. కూనా అందరూ మా ఇంటి పిల్లలు, అందరూ మీ ఇంటి పిల్లలు. చాలా బిగ్ హార్ట్ మీది తెచ్చేయాలి. రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్ యూఆర్ అనేబుల్ టు రెస్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బిలీవ్. అంతే సూపర్ మ్యాగీ గారు, మంచి సిద్ధాంతం. థ్యాంక్ యూ డన్. మ్యాగీ గారు అంటే మీకున్న మాస్ కొడితే స్తంభం పగలగొట్టాలి అనే టైప్లో మూవీ తీయాలని
మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ సాయి పల్లవి గారితో మీకు ఒక మంచి అతి త్వరలోనే సూన్ వెరీ సూన్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సాయి పల్లవి గారు అంటే మీరు యాక్ట్రెస్ అడిగారు కాబట్టి అవ్వడం. యాక్టర్గా నాకు చిరంజీవి గారు అంటే సత్యం అభిమానం. ఆఫ్ కోర్స్ అందరికీ నా లైఫ్లో నేను పోయే ముందు ఒకసారి బాస్తో ఒక చిన్న షాట్ అనేది చేయాలి. మేబీ డెఫినెట్లీ చేస్తాను, నేను చేస్తాను, ఏం మరి కాదు నేను చేస్తాను. తదాస్తు బాస్ ఎప్పుడు ఎంగే ఉంటారు అది మనకు తెలుసు. మేబీ నేను ముస్లిం అవుతాను బట్ బాస్తో మాత్రం పక్కా డెఫినెట్లీ చిరంజీవి గారితో నో డౌట్ ఇట్ ఆల్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ అగైన్ మళ్ళీ అతి త్వరలోనే కూర్చుందాం. డెఫినెట్లీ వెరీ సూన్ బెస్ట్. ఇంకా కొడితే యా ఐల్ డు దట్. బద్దలు కొట్టే లాంటి ఉంది, టాక్స్ లోనే ఉంది అది. ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం యా. ఆ మీరన్న బద్దలు కొడితే అది ఆల్రెడీ టాక్స్ లోనే ఉంది. మూవీ ప్రొడ్యూసర్ అండ్ ఇంటర్వ్యూ బోత్. థాంక్యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ, గుడ్ డే.